ఈరోజు మనం కృష్ణా జిల్లాలోని కైక్లూరు మండలానికి సంబంధించిన ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రానికి వెళుతున్నాం అండి. ఇక్కడికి వెళ్ళడానికి ప్రధాన కారణం ప్రపంచంలోనే సహజసిద్ధంగా ఏర్పడిన మంచినీటి సరస్సుల్లో పెద్దదైన కొల్లేరు సరస్సు. ఈ కొల్లేరు సరస్సుకు ప్రతి శీతాకాలంలో దేశ విదేశాల నుంచి అనేక పక్షులు వలస వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి గురించి ఇక్కడ ఉండే బురద నీటిలో అలాగే చిత్ర నేలలో గూళ్ళు కట్టుకుని ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుంటూ ఉంటాయండి. ఇక్కడికి వచ్చే పక్షులను చూడడానికి అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళి ఈ ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం ఏ విధంగా ఉంటుంది, అలాగే కొల్లేరు సరస్సు యొక్క అందాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం భీమవరం పట్టణానికి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అలాగే ఏలూరు పట్టణానికి ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం. ఈ కొల్లేరు సరస్సు సంబంధించిన ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగిందండి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి, దాని కంటిన్యూస్ పార్ట్ మాట ఇది. అందరికీ నమస్కారం, నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి కృష్ణా జిల్లాలోని కైక్లూరు మండలానికి సంబంధించిన ఆటపాక అనే గ్రామంలో ఉన్నానండి. అంటే ఇది కృష్ణా జిల్లాలోదా లేదా ఏలూరు జిల్లాలోదా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, ఎందుకంటే ఈ మధ్య కొన్ని జిల్లాలు సెపరేట్ అయినాయి కాబట్టి మనం ఆటపాక అనే ప్లేస్కి వచ్చామట. ఇక్కడికి ఎందుకు రావడం అంటే ఇక్కడ కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఇక్కడికైతే చాలా విదేశాల నుంచి పక్షులు వలస వస్తాయంట, అవి చూడడానికి చాలామంది యాత్రికులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఒకసారి ఈ ఆటపాక వన్యప్రాణి అభయారణ్యం ఏ విధంగా ఉందో ఒకసారి లోపలికి వెళ్దామండి. ఒకసారి బోర్డు చూడండి, వెల్కమ్ టు పెలికాన్ ప్యారడైజ్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ డివిజన్ ఏలూరు కైక్లూరు రేంజ్. ఓకే, ఇది ఏలూరుకి సంబంధించింది అంటండి. ఇక్కడైతే ఒకసారి చూడండి, అలాగే ఇక్కడ కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం స్వాగతం పలుకుతుంది. ఓకే, ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత ఈ కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఏమండి ఇది నాకు అర్థం కాదు, ఏలూరా లేదా కృష్ణా జిల్లా? ఇది ఏలూరు కింద మారిపోయిందా? ఇది వరకు అయితే కృష్ణా జిల్లాలోదా? ఏలూరు జిల్లా కైక్లూరు మండలం. ఓకే, ఏముంటాయి సార్ ఇక్కడ వలస పక్షులు వస్తూ ఉంటాయా? టికెట్ వచ్చి 10 రూపీస్, పెద్దలకి ఒక్కరికి.
విదేశీలు అయితే 100 రూపీస్ అలాగే, ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయనా? ఓకే ఓకే. మనం కొల్లేరు అభయారణ్యంలోకి వచ్చాం కదండి. ఇక్కడ వలస పక్షులు ఇక్కడికి వస్తాయంట దేశ విదేశాల నుంచి. అవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. అసలు ఇది కనుచూపు మేరలో ఒక చెరువు కింద ఉందండి. వలస పక్షులు వచ్చి ఇక్కడ ఉంటాయంట. ప్రజెంట్ అయితే వర్షం వచ్చేటట్టుగా ఉంది, తుఫాన్గా కూడా ఉంది, మొత్తం క్లైమేట్ అంతా మేఘాలతో విస్తరించి ఉంది. మరి పక్షులు ఉంటాయో లేదో తెలియదు కానీ మనం అయితే వెళ్దాం అక్కడికి, చూద్దామండి ఒకసారి. ఇక్కడ కనిపిస్తున్న బోట్లో అయితే మనకి కొల్లేరు సరస్సు మొత్తం బోట్ మీద షికారు చేయడానికి అవకాశం ఉందండి. టికెట్ వచ్చి 200-250 అంట. ఏమున్నాయండి లోపల? ఇంకానే ఏమున్నాయి? ఉయ్యాల అవి ఉంటాయి, ఆడుకునే ఉంటాయి అంతేనా? పక్షులు ఏం కనిపించవా? పక్షులు లోపలే ఉండవండి, ఇక్కడే పక్షులు లోపలే. అవి అక్కడ కనిపించే పక్షులేనా? బోటింగ్ ఉండేది, ఇప్పుడు ఆపేసారు. ఆపేశారా? చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను ఈ కొల్లేరు సరస్సులో. నడుచుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ అయితే వలస పక్షుల ఆవాస కేంద్రం అని ఒక బోర్డు ఉంది, అలాగే చుట్టూ కొంత గేట్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కొల్లేరు వలస పక్షుల కేంద్రం అని ఉంది కదండి, దీనికి ప్రత్యేకత ఏంటి చెప్పగలరా? ఇక్కడ ఎందుకు వస్తున్నాయంటే పక్షులు, ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఎవరు తవరడం కానీ చంపడం కానీ చేయరు పక్షుల్ని. ఓకే, ఫారెస్ట్ పక్షులు ఉంటారు కాబట్టి. ఏ ఏ దేశాల నుంచి పక్షులు వస్తాయండి ఇక్కడికి? సైబీరియా, ఆస్ట్రేలియా. అంటే ఎలా ఉంటాయి, కొంగల టైప్లో ఉన్నాయా? అబ్బా, ఇప్పుడు మామూలు పెలికాన్ ఉందండి ఈ సైబీరియా. ఓకే, బాత్లా ఉంటాయి అవి. స్టార్కేమో ఆస్ట్రేలియా, అది కొంగ టైప్. కొంగ టైప్లో ఉండేది ఆస్ట్రేలియా నుంచి వస్తుందా? ఇక్కడ పిల్లలు పెట్టడానికి వస్తాయండి అవి. ఇవి 2-3 పిల్లలు చేస్తాయి ఎక్కువ. 2-3 పిల్లలు చేసి తీసుకుపోతాయి. చేసిన తర్వాత తీసుకుని ఏ నెలలో ఎక్కువగా వస్తాయండి పక్షులు? అక్టోబర్ నుంచి మార్చి వరకు ఎక్కువ. అక్టోబర్ నుంచి మార్చి వరకు పిల్లలు ఎన్ని కనబడాలంటే డిసెంబర్. డిసెంబర్ జనవరిలో చిన్న పిల్లలు కూడా కనిపిస్తాయి పక్షులుగా. పాము బాత్ అని అంతరించిపోతుందని విన్నాను, అదేంటి అసలు? ఆ బాత్ నీట్గా టైప్లో ఉంటుందండి, కానీ దాని మేడ సన్నగాను పాము టైప్లో ఉంటుంది. మొత్తం బాడీ అంతా నీట్లో ఉండిపోతుంది, తర్వాత బయట పెట్టుకుంటాం. ఓకే ఓకే. అవి అంతరించిపోతున్నాయి అంట కదా, దానివల్ల ఎఫెక్ట్ ఏమైనా ఉందా అవి అంతరించిపోవడం వల్ల? ఓకే ఓకే. మొత్తం ఫుల్ ఆ కొంచెం ప్లేస్లో వల్ల సరిపోతుంది అండి వాళ్ళకి. చిన్న గొట్టు కింద ఉంది, పచ్చ కనబడుతుంది చెట్టు గట్టు. ఓకే, అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఓహో, ఇక్కడ వరకు ఫుల్ అయిపోతాయి, చల్లగా కనిపిస్తుంది. ఎంట్రెన్స్ లో మౌంట్ ఉంది కదండి, ఓకే, అక్కడ కూడా వస్తాయి. కానీ గ్రేట్ కదా, ఎక్కడ లేని పక్షులు ఇక్కడికి రావడం అంటే. ఇంకేమున్నాయండి? కొల్లేరు సరస్సు మనం ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? 177,000 ఎకరాలు విస్తీర్ణంలో ఉందండి. ఇప్పుడు అంతా చెరువు కింద ఉంటుందా లేకపోతే ఆక్రమించేశారా? ఫస్ట్ లో ఆక్రమించేశారండి 96. 96 మామూలుగా గవర్నమెంట్ అయితే చెరువులన్నీ తీసేసి మామూలుగా ఎలా ఉన్నది అలా చేస్తుందా? 9 మండలాల్లో ఉందండి. 9 మండలాలు అంటే 2 జిల్లాల్లో ఆక్రమించింది అంటున్నారు కదా. కృష్ణా జిల్లా లేకపోతే వెస్ట్ గోదావరి డిస్టిక్ లేదండి. కైకలూరు మరి ఇది వరకు కృష్ణా జిల్లాలో ఉండేది కదా,
ఇప్పుడు ఏలూరులోకి వెళ్ళిపోయిందా? ఏలూరులోకి. ఇంకేముంటాయి సార్ మీ పక్షుల వలస ఆవాస కేంద్రాల్లో? మ్యూజియం, చిల్డ్రన్ పార్క్. ఓకే సార్, థ్యాంక్ యూ. మనం కృష్ణా జిల్లాలోని కైక్లూరు మండలానికి సంబంధించిన కొల్లేరు సరస్సు దగ్గరకు వచ్చామండి. చూసారు కదండి, ఇక్కడ కొల్లేరు సరస్సు అయితే కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించింది. లైఫ్లో మీరు అవకాశం ఉంటే ఒక్కసారి మాత్రం విజిట్ చేయండి. లైఫ్లో ఎప్పుడు చూడలేనటువంటి ఎక్సలెంట్ లొకేషన్స్ అన్నీ ఈ కొల్లేరు సరస్సు దగ్గరలో ఉన్నాయండి. ఒకవైపు వలస పక్షులు అంటే సైబీరియన్ పక్షులు, అలాగే ఆస్ట్రేలియన్ పక్షులు, చాలా పక్షులు అయితే ఇక్కడికి వలస వచ్చి కొన్ని రోజులు పిల్లలు కానీ కొన్ని రోజులు ఉండిన తర్వాత మళ్ళీ వేరే దేశాలకు వెళ్ళిపోతాయంటండి. ఎక్సలెంట్గా ఉందన్నమాట ఇక్కడ లొకేషన్ అయితే, మనం లైఫ్లో ఎప్పుడు చూడలేదన్నమాట. అంటే కొల్లేరు సరస్సు ఇక్కడ కనుచూపు మేరలో ఎటు చూసినా కొల్లేరు సరస్సే. అంటే సరస్సు అంటే ఒక చెరువులా ఉంటుంది, అసలు మనకి దీనికి ఎండింగ్ పాయింట్ అంటే తెలియదు అన్నమాట. అలా కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుందన్నమాట ఈ చెరువు వచ్చి. ఇదండి ఈ కొల్లేరు సరస్సు. బోట్ షికర్ లేదా? ఉంది. ఎంత టికెట్? 250. తీసుకెళ్తారా? ఎంతమంది? ఎంతమంది అని తీసుకెళ్తారా? ఇంత ఆరుగురికే. ఆరుగురు అయితే వెళ్ళొచ్చా? ఏం చూపించారు లోపల? పక్షులే చూపించాం. ఉంటాయా? మనల్ని చూసి ఎగిరిపోతాయా? తంబాలు ఉన్నాయి కదండి, ఇంటికి ఎగిరిపోతాయి. ఉంటాయా అట్ల మీద? తీసుకెళ్ళి వచ్చాను కదా, చచ్చిపోయిన అందరని పక్షులు అయ్యే. ఇది ఆస్ట్రేలియా పక్షులు మాట. ఆస్ట్రేలియా పక్షులా? ఇప్పుడు ఉండేయండి. ఇంకేమేమి పక్షులు వస్తాయండి ఇక్కడికి? సైబీరియా వస్తాయి. సైబీరియా పక్షులా? ఇంకా జపానీ వస్తాయి. జపాన్ వస్తాయి. చూస్తే చూస్తూ ఉంటారు మీరు ఇక్కడ? ఇప్పుడు అప్పుడు అక్టోబర్ నుంచి ఫుల్గా ఉంటాయి. అక్టోబర్ నుంచి ఎక్కువ వస్తాయండి కదా, దేశ విదేశాల నుంచి. ఎక్కడికైనా ఇంకెక్కడికైనా వస్తాయా? ఇక్కడికే వస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఏటకాళ్ళు బెదిలిపడేస్తారు. అవి ఇక్కడే ఉంటాయి. ఇక్కడే ఉంటాయి మొత్తం. నేను మరి కొంచెం ప్లేస్ సరిపోతుందండి, అక్కడ కనిపించేది చెట్లు ఉన్నాయి కదండి, చెట్లు గిట్లు అన్ని నిండిపోతాయి. అవి వెనకాలంతనా? అవన్నీ తుమ్మ చెట్లు అండి. తుమ్మ చెట్లు అండి. కట్టుకున్నాయి కొల్లేరు సరస్సు. ఇంకా ఎంత ఉంది సార్?
అది ఇంకా అన్ని కొల్లేరు సస్తాయి అదంతా ఇటు సైడ్ కూడా ఉన్నాయా? ఈ సైడ్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం ఈ కొల్లేరు సరస్సు బయట నుంచి మాత్రమే చూడడం జరిగింది. ఇప్పుడు పక్షులు నివసించే ప్రాంతం దగ్గరికి వెళ్దామండి. అసలు ఈ కొల్లేరు సరస్సులో పక్షులు ఎక్కడుంటాయి, ఎలా నివసిస్తాయి ఒకసారి మనం బోట్ మీద జర్నీ చేసి చూద్దామండి. ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రంలో యూరోప్ సైబీరియా ప్రాంతం నుంచి అనేక అందమైన పక్షుల్లో ఒకటి ఉల్లుమ కురుమి అనే పక్షి. ఇది శీతాకాలంలో కొల్లేరు సరస్సుకు వచ్చి ఇక్కడ సంతానోత్పత్తి చేసుకుంటూ ఉంటుంది. చిత్ర నేలలో నీరు తక్కువగా ఉండి బురద ఉండే ప్రాంతాల్లో గూడు ఏర్పాటు చేసుకుంటుంది ఈ ఉల్లుమ కురుమి అనే పక్షి. అలాగే 4 గుడ్లు పెట్టి సంతానోత్పత్తి కూడా చేసుకుంటూ ఉంటుంది. పిచ్చుక ఆకారంలో ఉండే పక్షి పసుపు గోధుమ రంగులో రెక్కలపై తెల్లట మచ్చలు ఉంటూ ఉంటాయి. ఈ పక్షి ముక్కు 6.4 సెంటీమీటర్ల వరకు పెరుగుతుంది. ఈ ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం మంచి టూరిజం స్పాట్గా మారింది. ఇక్కడ పక్షుల పరిశీలనకు అనువుగా బర్డ్స్ వ్యూ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్షుల సంరక్షణ కేంద్రం కొల్లేరుకు మధ్యస్థంగా కైక్లూరు అటవీ ప్రాంతం పరిధిలో ఉంటుంది. అలాగే కృష్ణా జిల్లాతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని తడి నేలలో 673 కిలోమీటర్ల పరిధిలో ఈ ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం విస్తరించి ఉంటుంది. మనం వచ్చి ఆ కొల్లేరు సరస్సులో ఉన్నామండి. ఆ కొల్లేరు సరస్సులో వచ్చి ఇది ఆటపాక పక్షుల వలస సంరక్షణ కేంద్రం అంట. అంటే చాలా విదేశాల నుంచి ఇక్కడ పక్షులు వలసలు వస్తాయి. ఇక్కడ కనిపిస్తున్న పక్షులు వచ్చి ఒక బాతు సైజులో ఉంది. మనం బాతులు చూసి ఉంటాం కానీ ఇవి ఎగురుతున్నాయి. బాతులు అయితే ఎగరలేవు కానీ ముక్కు కూడా చాలా పొడవుగా ఉందన్నమాట. తాతయ్య ఇవి ఏ పక్షులు తాతయ్య? ఆస్ట్రేలియా సైబీరియా అన్నావు కదా. ఇది వచ్చి ఆస్ట్రేలియా పక్షుల ముక్కు పొడవ కొండి బాతులా ఉంది కదా. గూడబాత్ అంటే గూడబాత్ అంటారా?
ఇంకేం పక్షులు చూపిస్తా మాకు? సైబీరియా లేవు ఇప్పుడు, కొన్ని చూపించు సైబీరియా. మాకు సైబీరియా 500 దాకా ఉంటాయి కదా, లేవు ఇప్పుడు. అది ఇది రోజు కదా. ఓకే చూపిస్తాను. చాలా ఉన్నాయి దాదాపు పక్షులు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చామ్మా? పాలకొల్లు. చూసా పక్షుల్ని? బాగున్నాయా? ఎప్పుడైనా చూసావు ఇటువంటి పక్షుల్ని? ఎప్పుడు చూడలేదా? చూద్దాం అయితే. ఇది రెడ్ కలర్ లో ఉండి కొంగలా పొడవగా ఉంది, కాలు పొడవగా ఉన్నాయి కదా. ఇది వచ్చి సైబీరియా పక్షి అండి. అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవి. నరసాపురం నుంచి. ఎలా ఉందండి వలస పక్షుల కేంద్రం? ఎప్పుడైనా చూసారు ఇటువంటి? చూడలేదండి. అంటే మాకు నరసాపురం దగ్గరే కానీ ఇంత బాగుంటుందని ఎప్పుడు అనుకోలేదు. ఇదే ఫస్ట్ టైం అని రావడం. ఓకే. ఇన్ని ఇయర్స్ లో 30 ఇయర్స్ అయితే ఫస్ట్ టైం అని రావడం. ఏ ఏ పక్షులు చూసారండి మీరు? లోపలికి వచ్చారు కదా. మామూలు బయట అయితే 200 రకాలు ఉంటాయని చెప్పారు. ఇక్కడైతే 5-10 నైజీరియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి పక్షులు వస్తుంటాయి, వలస పక్షులు అని చెప్తున్నారు. ఓకే. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ అంటే పార్క్ ఎంట్రన్స్ ఫీజ్ కూడా చాలా తక్కువ అండి. పర్ హెడ్ వచ్చి 10 రూపీస్ అండి. ఇక్కడ కూడా చాలా బాగా చూపిస్తుంది. పక్షులు మీకు డిఫరెంట్ గా అనిపించినాయా మామూలు పక్షుల కంటే? చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. ఎలా ఉందండి ఈ పక్షులు చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. నేను ఇదే ఫస్ట్ టైం రావడం. కొల్లేరు పెద్దలమ్మ దర్శించుకుని తర్వాత ఇక్కడికి వచ్చారు అన్నమాట. కానీ ఇది రావడం కానీ చాలా బాగుందని నాకు మంచి ఎక్స్ప్రెషన్. ఓకే. పక్షులు కూడా బాగున్నాయి చూడడం. మనం ఎప్పుడు చూడలేదు మాట అటువంటి పక్షులు అయితే. తీసుకొచ్చా 15 మంది ఆ బోర్డు 15 మంది ఇస్తారు.
చాలా బాగా నచ్చింది మాట ఈ కొల్లేరు సరస్సు. ఎప్పటి నుంచో చూడాలనుకున్నాను బట్ చూసాను, బాగుంది. ఎందుకంటే పక్షులు కూడా మీరు డైరెక్ట్గా వచ్చింది దూరం నుంచి చూసి వెళ్ళిపోకుండా దగ్గరికంటే వెళ్ళి బోట్ జర్నీ చేసి దగ్గరికంటే వెళ్ళి చూడాలండి. అప్పుడు మాత్రమే పక్షులు బాగా కనిపిస్తాయి. ఇక్కడ లాంగ్లో ఉండి పక్షులు చూద్దామంటే సరిగ్గా కనిపించమండి. ఇది ఆటపాక సంబంధించిన పక్షుల వలస కేంద్రం అంటండి. ఇది కొల్లేరు సరస్సు సంబంధించిన ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రం. చూశారు కదండి, ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో విదేశీ పక్షులకు నిలయమైన ఈ కొల్లేరు సరస్సు యొక్క అందాలు, ఇక్కడ ఉండే పక్షులు మీకైతే చూపించడం జరిగింది. ఇలాంటి సరస్సులను, ఇక్కడికి వచ్చే పక్షులను సంరక్షించుకోవడం మనందరి కర్తవ్యం. వీటిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో మనం ఇలాంటి పక్షులను చూద్దామన్నా, ఇలాంటి సరస్సు చూద్దామన్నా మనకి కంటికి కూడా కనిపించు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో ఈ సరస్సు ఇంకా ఎన్నో ఎన్నో విదేశీ పక్షులకు నిలయంగా తయారవుతుందని మనమందరం ఆశిద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్, అంతర్వేది.